వెల్కమ్ టు హెల్తీ హోమ్ ఇవాళ మనం గోధుమ పిండితో పాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకుందాం ఇందులో టూ ఎగ్స్ని వేసుకుందాము తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ షుగర్ని వేసుకుందాము ఒకవేళ కోకోనట్ షుగర్ లేనట్లయితే బెల్లం కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను నెయ్యిని వేసుకుందాం తర్వాత చిరికిడి సాల్ట్ ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము చూడండి ఇలాగా బబుల్స్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వలన మనకి ప్యాన్ కేక్స్ అనేవి చాలా పఫీగా వస్తాయి తర్వాత ఇందులో ఒక కప్పు పాలు అర స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకుందాము ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి చూడండి మనకి బ్యాటర్ అనేది ఇలాగ ఉండాలి ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇంతేనండి ప్యాన్ కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం దీనికి లైట్గా కొద్దిగా ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసుకుందాము నార్మల్గా మనం దోశని ఎలా అయితే వేసుకుంటామో అలాగా పిండిని వేసుకొని ప్యాన్ని ఇలాగ రౌండ్గా తిప్పాలి మనకి బ్యాటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి ఇది ఒకవైపు మనకి కుక్ అయిపోయిందండి ఇప్పుడు రెండో వైపుకి మార్చుకుందాం రెండు వైపులకి కుక్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలాగే మిగతా పిండిని కూడా వేసుకొని తీసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ప్యాన్ కేక్స్ చూడండి ఇవి మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు దీనిపైన కొద్దిగా తేనె వేసుకుందాము పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఇవి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్